అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము, అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి, డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలంటారు. దీనిపైన టీజీపీఎస్సీ 100% నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే టీజీపీఎస్ చైర్మన్ ఆయన వచ్చి మాట్లాడరాదండి. మీరు డీజీపీగా మళ్ళా పోలీస్ బాస్ లెక్కనే ఉంటే ఎట్లయితుంది? మీరు ఇప్పుడు మీరు రిటైర్ అయిపోయినారు, రిటైర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక మంచి అవకాశం ఉన్నది. ఇప్పుడు సరే నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అట్లా ఏవైతే నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయో వాటి సమస్య ఇప్పుడు మీరు ఎక్కువ పోస్టు పెంచమని అడుగుతలేరు కదా వాళ్ళ పాపం. అరే వాళ్ళు అడుగుతుండేదో ఉన్న పోస్టులు, టైం సరిపోవట్లేదు చదువుకోవడానికి. అదృష్టవశాత్తు అంటే మొత్తం మీద గత ప్రభుత్వం ఏనప్పటికీ ఈ ప్రభుత్వం కొంతవరకు పోస్టులు పెంచింది. అయితే కొంతవరకు వాళ్ళు టైం కావాలని అడుగుతున్నారు. ఆ డిఎస్ అభ్యర్థులు కానీ తర్వాత గ్రూప్ 2 అభ్యర్థులు కానీ దానికి సంబంధించి ఒకసారి మాట్లాడి ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక చర్చలు చేసి నిర్ణయం తీసుకుంటే మంచిగా ఉంటుంది. అయితే ఏమవుతుందంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు ఈయన ఎవరు టీజీపీఎస్సీ చైర్మన్ ఎవరు మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన రిటైర్మెంట్ అయిపోయింది ఆల్రెడీ. అయిపోయిన తర్వాత 61 సంవత్సరాల 62 సంవత్సరాలు ఏదో ఉంటుంది లెక్క, 62 సంవత్సరాలు ఏదో ఆ లోపు టైం అయిపోతుందంట ఆయనది. అందుకని ఆ లోపల ఫిల్ చేయాలని చెప్పేసి అనుకుంటుండంట. అందుకని చెప్పేసి తొందర చేస్తుందని చెప్పేసి సమాచారం వస్తూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ నిరుద్యోగులు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లక్షలాది మంది నిరుద్యోగులు బాధపడతా ఉంటే వాళ్ళ గురించి ఆలోచించకుండా మీ రిటైర్మెంట్ గురించి లేకపోతే మీ గురించి ఆలోచిస్తే మాత్రం ఇది కరెక్ట్ కాదు. 100% టీజీపీఎస్సీ చైర్మన్ వచ్చి మాట్లాడాలి. తర్వాత గతంలో ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి మాట్లాడలేదు, అన్ని లంగకథలన్నీ నడిచినాయి. కానీ ఇప్పుడైనా మీరు మంచి చేస్తారని చెప్పేసి అందరు భావిస్తా ఉన్నారు. కాబట్టి మహేందర్ రెడ్డి గారు 100% మీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ప్రభుత్వం కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నిరుద్యోగులందరూ కూడా బాధపడుతుంటే ఈ ప్రభుత్వం రావడానికి కారణం నిరుద్యోగులే, 1000% నిరుద్యోగులే. నిరుద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులని తర్వాత అక్కడ వ్యవసాయదారులని అందరిని కూడా చైతన్యం చేసి వాళ్ళందరూ ఓటేసి ఇక్కడ ఆ ప్రభుత్వాన్ని అంటే మొత్తం కూడా మాకు అన్యాయం జరుగుతుందనేటువంటి ప్రభుత్వాన్ని అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టిండ్రు. కూలగొట్టి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చినప్పుడు 100% మీ ప్రభుత్వం పైన కూడా బాధ్యత ఉంటుంది. 100% అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు మంచి నిర్ణయాలే తీసుకుంటారు. ఆ నిర్ణయాలు తీసుకునేది ఏందో చిన్న చిన్న లోపాలతోటి ఎదుటికి ఎందుకు అవకాశం ఇవ్వాలి? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆ బీఆర్ఎస్ ఆడొచ్చేసి జేఅట్లా అని చెప్పేసి వీళ్ళు అట్లా ఇట్లా అని చెప్పేసి విమర్శలు అవసరమా? అందుకని మీరు మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. 100% వాళ్ళకు సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు.